ఇప్పుడు నెక్స్ట్ బొబ్బట్లు. సో సునీత గారు రెడీయా? ఉలవల బొబ్బట్లు కదా. ఓకే అండి, మరి ఉలవల బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉలవల బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా, బెల్లం తగినంత, మైదా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో సునీత గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలి దీనికి మనం? ఫస్ట్ యాక్చువల్లీ ఉలవలను ఒక ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెడితే కాస్త సోక్ అయితే ఈజీగా బాయిల్ అవుతాయి అన్నమాట. లైట్ గా సోడ ఉప్పు వేసేసి బాయిల్ చేయాలి. సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి బాయిల్ చేసిన ఉలవల్లో బెల్లం వేసుకోవాలి, కాస్త ఇలాచి పొడి వేసుకోవాలి, ఉడకబెట్టిన ఉలవల్లో 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. మామూలుగా మనం శనగపప్పుతో బొబ్బట్లు చేసిన విధంగానే, అంటే శనగపప్పుతో చేసినప్పుడు ఇట్లా పాకం పట్టి అలా చేస్తారు అంటే డిపెండ్స్, ఒక్కొక్కరు కాస్త నెయ్యి వేసి వేయించుతారు కూడా ఈ ముద్దే. ఇప్పుడైతే నేను జస్ట్ పచ్చి ముద్దే, ఓకే, అంటే దీంట్లో నెయ్యి వేసి వేయించడం కానీ ఆయిల్ ఫ్రై చేయడం ఏమీ లేదు. సో ఇది మనం డైరెక్ట్ గా స్టఫ్ చేసుకోవచ్చు. మైదా పిండిలో కాస్త ఉప్పు సోడా వేసుకుని నూనె వేసుకుని మిక్సీకి మిక్స్ చేసుకోవాలి డౌ లాగా. ఓకే, సో అది మనకి ఇది కొంచెం నానాలి కదా, నానాలి బొబ్బట్లు. ఇది కూడా ముందే రెడీ చేసి తీసుకొచ్చాను. సో ఆ మైదా అలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం చిట్టికెడు ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, నూనె వేసేసి కలిపేసేసి కొంచెం పక్కన పెడితే మనకు అది సాఫ్ట్ అయిపోతుంది పిండి. అండ్ లోపల స్టఫింగ్ కి ఈ ఉలవలు ఏంటంటే కొంచెం మనకి నానడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుని పొద్దున్నేకి దాన్ని కొంచెం ఉడికించేసి ఆ ఉడికించిన దాంట్లో మనకి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం వేసేసుకుని దాంట్లోనే కొంచెం యాలకుల పొడి వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇక్కడ 2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సునీత గారు? అవునండి. ఓకే, ఉలవలతో బొబ్బట్లు చేద్దామని ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడైనా చూసారా? యూజువల్ గా ఉలవలతో బేసిక్ గా మనం పాతకాలం నుంచి చేసేది ఓన్లీ ఉలవలు, మించి మనం ఏమి వినలేదు. కొందరు గారెలు చేస్తారు మిక్స్డ్ గ్రెయిన్స్ తో, గ్రెయిన్స్ తో. అవును, నేను ఇందులోనే ఇక్కడ చూసి ఇలా ఇక్కడ చూస్తే ఐడియా వచ్చిందా మీకు? నైస్ నైస్. అదే ఎందుకంటే ఉలవలు ఇప్పుడు ఈ అలసందలు ఇలాంటివన్నీ కొంచెం వాడుతున్నారు, కానీ ఉలవలు అనేసరికి ఎక్కువ మనకి ఉలవచారు. ఉలవలు యాక్చువల్లీ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. ఓకే, అది యాజ్ ఇట్ ఈస్ తినడం కష్టం, చూడగానే ఒకలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కలర్ కాంప్లెక్స్ కలర్ తోని అది. ఓకే, సో దానివల్ల ఇలా చేస్తే కొత్త రకంగా ట్రయల్ చేయడం అంతే. బాగుంది ఐడియా కూడా. సో ఇంకా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇక్కడ మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా ఇది బొబ్బట్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సో మీరు హెల్త్ కాన్షియస్ అండి? అలా ఏం లేదు, అంటే ఏం లేదు, అకేషన్ కి తగ్గట్టుగా చేసేస్తూ ఉంటారు. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, ఐ యామ్ టోటలీ హౌస్ వైఫ్. టోటలీ హౌస్ వైఫ్, ఫుల్ డెడికేషన్ మొత్తం డెడికేషన్ టు కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేమిటి? రామచంద్రరావు. ఓకే, పిల్లలు? ఇద్దరు పిల్లలు అండి, పాప పెద్దది, షీఈస్ ఇన్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లోనే. ఓకే, నెక్స్ట్ బాబు? బాబు 8th స్టాండర్డ్. ఓకే ఓకే, సో ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప అమూల్య అండి, బాబు అభిషేక్. అమూల్య, అభిషేక్. ఇలా ఇలాంటివన్నీ తింటారా, అంటే వెరైటీస్? తింటారు బట్ నాట్ రెగ్యులర్లీ, చేసిన ఒక పూట. ఒక పూట. ఓకే, మనం మామూలుగా భక్షాలు చేసుకున్నట్టు, అంటే బొబ్బట్లు చేసుకున్నట్టే దీన్ని స్టఫ్ చేసేసి. ఓకే, సో బేసిక్ గా మనకి పూజలప్పుడు ముఖ్యంగా గుర్తొచ్చేవి బొబ్బట్లు, పాయసము, పులిహోర, గారెలు ఇవే కదా. ఎన్ని వెరైటీస్ మనకు తెలిసినా కానీ ట్రెడిషన్ వచ్చేసరికి మళ్ళీ ఇవే ఇవే. ఇవి ఎన్నిసార్లు తిన్నా బోర్ రాదండి యాక్చువల్ గా. అవును, న్యూ వెరైటీస్ అని మనం ఏదో అప్పటికప్పుడు చేసుకొని ఎంజాయ్ చేస్తాం. అండ్ బేసిక్ గా ఈ బొబ్బట్లలో కూడా స్టఫింగ్ అనేసరికి ఒకటి రెండే చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు బొబ్బట్లలో కూడా చాలా రకాలు, అంటే లోపల స్టఫ్స్ కూడా చాలా రకాలు మార్చేస్తున్నారు కన్వీనియంట్ ప్రకారం. ఏది నచ్చితే, పిల్లలకి ఏది నచ్చితే అది పెట్టేసి అట్లీస్ట్. సో ట్రెడిషన్ లో కూడా కొంచెం కొత్తదనం యాడ్ చేసి ప్రయోగాలు చేస్తున్నారు అందరూ కూడా. దీంట్లో కాస్త టేస్ట్ కోసం యాక్చువల్ గా ముందు ఈ ముద్దని వేయించుకుంటారు చాలా మంది నెయ్యిలో. నేను అలా కాకుండా ఇది వేసినప్పుడు నెయ్యితో కాల్చుతున్నారు. ఓకే ఓకే, బాగుందండి బుజ్జి బొబ్బట్టు. మీరు అందరూ ఇలా పూజలప్పుడు ఆ టైంలో కలుస్తూ ఉంటారండి? కలుస్తామండి, కొంచెం సిమ్ లో పెట్టుకొని. ఓకే, యాక్చువల్గా ఇది పాలిథిన్ కవర్ మీరు చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది, కాకపోతే హైజీనిక్గా ఉండదని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే,
సో వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారండి కొంచెం టైం ఉన్నప్పుడు అలాగా వెరైటీ ట్రై చేసినప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరికి గెట్ టుగెదర్ గెట్ టుగెదరా ఓ మరి ఒపీనియన్స్ కావాలి కావాలి ఓకే ఓకే ఓ అయితే మీ ఇంట్లో ఎప్పుడు అంటే ఏవి ఎవరు ఏది కొత్తగా ట్రై చేసినా అందరు గ్యాదర్ అయిపోతారు మైనస్ అన్ని తెలుసుకుంటాం ఓ ఇప్పుడు ఈ కిట్టి పార్టీ లాంటివి ఎలాంటి వాటికి బాగా పనిచేస్తాయి కదా ఎందుకంటే బేసిక్ గా దాంట్లో కిట్టి పార్టీ అనగానే ఒక మూడు నాలుగు రకాలు ఎక్కువ చేయాలి వెరైటీ చేసిన వాళ్ళు హైలైట్ అవుతారు కదా ఓ చెయ్యాలి కదా సో రెడీ బొబ్బట్లు రెడీ అండి ఓకే మరి వేడివేడిగా ఉలవల బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయండి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఉలవల బొబ్బట్లు తయారు చేసే విధానం ముందుగా మైదాలో ఉప్పు కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి ఉలవలు ఉడికించుంచాలి ఉడికించిన ఉలవల్లో బెల్లం యాలకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి వీటి మధ్యలో ఉలవల మిశ్రమం ఉంచి బొబ్బట్లలో ఒత్తుకోవాలి ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే ఉలవల బొబ్బట్లు రెడీ.